జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఈరోజు భారతీయ బ్రాహ్మణ సేవా సమితి యొక్క కార్యాచరణ రాష్ట్ర కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరిగింది. ఈరోజు మన భారతీయ బ్రాహ్మణ సేవా సమితి సెంట్రల్ కమిటీ వారు మన చైర్మన్ గారు రాజేశ్వర్ శర్మ గారు, అలాగే కొండపాక రామూర్తి గారు జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి పవన్ శర్మ గారు, జాతీయ కోశాధికారి మూలంపల్లి శివలింగేశ్వర శర్మ గారు, వీరు జాతీయ కార్యవర్గాలు. ఈరోజు మన రాష్ట్ర కార్యవర్గము నూతనంగా నిర్మించడం జరిగింది. ఈరోజు మనకు జోషి రాఘవ శర్మ, నేను నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఒక నియోజకవర్గానికి, అలాగే తెలంగాణలో 31 జిల్లాలు కూడా జిల్లా అధ్యక్షులుగా, అలాగే నియోజకవర్గగా మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో నియోజకవర్గాలు అధ్యక్షులుగా త్వరగా కమిటీ వేయడం జరుగుతుంది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. నా పేరు మండవ మధుసూదన్ శర్మ. ఈరోజు భారతీయ బ్రాహ్మణ సేవా సమితి వారు ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. దానిలో జాతీయ చైర్మన్ కూచి రాజేశ్వర శర్మ, జాతీయ అధ్యక్షులు కొండపాక రామమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి పవన్ శర్మ, జాతీయ కోశాధికారి మూలంపల్లి శివలింగేశ్వర శర్మ, వీళ్ళందరూ కూడా పాల్గొని మమ్మల్ని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. దానిలో భాగంగా రాఘవేంద్ర జోషిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను, అనగా మండవ మధుసూదన్ శర్మను నియమించడం జరిగింది. దీనికి భారతీయ బ్రాహ్మణ సేవా సమితి జాతీయ స్థాయి అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శికి, కోశాధికారికి కూడా, చైర్మన్ గారికి ధన్యవాదం తెలుపుతున్నాను. ఇలా నేను నియమించినందుకు అన్ని రంగాల్లోనూ కూడా అందరికీ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా పరిష్కరిస్తానని చెప్పేసి అధ్యక్షులైన రాఘవేంద్ర జోషి కూడా అండగా ఉండి ఇద్దరం కలిసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక ప్రెసిడెంట్ను నియమించి బ్రాహ్మణ సంఘాన్ని దినదిన అభివృద్ధిగా చెందామని చెందాలని కోరుకుంటున్నాను. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ. భారతీయ బ్రాహ్మణ సేవా సమితి జాతీయ కార్యవర్గ సభ్యులు చైర్మన్ గారు కూచి రాజేశ్వర శర్మ, జాతీయ అధ్యక్షులు కొండపాక రామమూర్తి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి పవన్ శర్మ గారు, జాతీయ కోశాధికారి మూలంపల్లి శివలింగేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గాన్ని అనుకోవడం జరిగింది. ఈ కార్యవర్గము ముఖ్యంగా బ్రాహ్మణుల సంక్షేమం కొరకు మాత్రమే కాకుండా ధార్మిక రక్షణ, ధర్మ రక్షణ కొరకు మరియు ప్రజాసేవలో భాగంగా సాంఘిక సేవా కార్యక్రమాలు, బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు పాటుపడడం వంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కొరకు ఈ సంస్థ కార్యక్రమాలు ఏర్పడ్డవి. కనుక ఈరోజు నుండి కూడా బ్రాహ్మణుల సంక్షేమం కొరకు భారతీయ బ్రాహ్మణ సేవా సమితి కృషి చేస్తుందని నా వంతు కర్తవ్యంగా చెప్తున్నాను. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ.